నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం విద్యానగర్ కాలనీలో మూడు ఇళ్లలో చోరీ జరిగింది. 350,000 రూపాయల నగదు, బంగారం, దొంగలు చోరీ చేశారని బాధిత కుటుంబాలు తెలిపాయి. పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వారు తెలిపారు. బైకులతో వచ్చి తాళాలు పగలగొట్టి చోరీ జరిగిందని ఎస్ఐ రజనీకాంత్ అన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. మేము ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ మామయ్య వాళ్ళు ఉంటారు, సెకండ్ క్వశ్చన్ లో మేము ఉంటాం. ఇది మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మేమందరం ఆ పోర్షన్ లో పడుకున్నాం. దీనికి లాక్ వేస్తుంది. లాక్ వేస్తే మార్నింగ్ 5:00 లేచి లాక్ ఓపెన్ చేద్దామని చూసేసరికి ఆల్రెడీ లాక్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ చూసేసరికి బీరువాళ్ళు అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. చూస్తే అందులో 1 lakh మనీ, 2 lakhs, 2 lakh గోల్డ్ లేకుండా లేదు, వాచెస్ మిస్ అయినాయి. ఇంకా ఇవైతే మేము ఫైండ్ చేసినాయి. అంతే కాకుండా ఈ గల్లీలో ఇంకా 2 houses లో కూడా వస్తాయి. అంటే మేము పక్కనే ఉండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నప్పటికీ మేము మాది మేము కాపాడుకోలేకపోయినాము. సుమారుగా 1 lakh నెట్ అయితే 93,000 మీద చేంజెస్ అయితే ఉన్నాయి. పిల్లలు ఈవెన్ పిల్లల కాయిన్స్ కూడా తీసుకెళ్తారు. దెన్ నాకు చుట్టా చుట్టింది, ఆర్నమెంట్ కాదు, జ్యువెలరీ కాదు, నెట్ గోల్డ్, 2 tulas చుట్టా చుట్టింది. అది కూడా లేదు, వాచెస్ లేవు, కొత్త వాచెస్. వాచెస్ 3 ఇళ్ళల్లో కూడా దొంగతనం జరిగింది. వాళ్ళు ఆ ఇళ్ళలో కూడా వాళ్ళు లేదు, తాళాలు ఉండడం వలన వాళ్ళు వచ్చి తాళాలు కట్ చేసుకొని ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిందర ఉండడం చేయడం జరిగింది. అమౌంట్ ఎంత ఎంతవరకు అంటే వాళ్ళు ఓనర్స్ ఎవరు రాలే లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని ఇంకా పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. లిస్టింగ్ కూడా వస్తుంది, వచ్చి మొత్తం